magic history geography gimmick koncham mata koncham paata medadukku meta koncham kaami pelinku tonic dekho dekho beta high school badi ante ne yo gudi high school re pati asala pandiri high school snehalake modalidi like Michael Jackson. Main engineer love. I'm gonna hit the six like Dhoni. I want to be a singer. I wanna be like mega star. I'll become a doctor and serve the poor. Atalante pranam istam chaduvulona first untam allare cheyadam maaku ishtam silence setting chaala kashtam rules enni pettina kattubadamu eppudu high school tolli adventures ke vari high school enno kalalaku nelavidi high school kurra kootura kulividi high school manishiga maache malupidi నిద్రపోలేదా? నిద్ర రావటం లేదు బాబాయ్. ఏమైందిరా? నేను చెప్పిన అబద్ధం నుండి తప్పించుకోవడానికి ఇలా ఎన్ని రోజులు సెలవు పెట్టాను బాబాయ్. పరిష్కారం దొరికే వరకు తప్పదురా. ఏం పరిష్కారం దొరుకుతుంది బాబాయ్? ఎలా దొరుకుతుంది? ఎన్ని రోజులు సెలవు పెట్టినా లేని అమ్మ నన్ను ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇది పరిష్కారం లేని సమస్య బాబాయ్. ఏం చేయలేం. అలా నిరుత్సాహపడకరా. జీసస్ ఏదో ఒక దారి చూపిస్తాడు. అమ్మ నాన్న లేకుండా నన్ను అనాథం చేసిందే ఆయనైతే ఆయనేం దారి చూపిస్తాడు బాబాయ్? నా వల్ల కావటం లేదు బాబాయ్. తట్టుకోలేకపోతున్నాను. నా స్నేహితుల్ని టీచర్స్ని ఇంతవరకు చేసిన మోసం చాలు. ఇంకా వాళ్ళని మోసం చేయలేను. నిజం చెప్పేస్తాను. తొందరపడకు పీటర్. తొందరపడాలి బాబాయ్. ఇప్పటికీ ఆలస్యం చేసేశాను. ఒకే మాట కదా అని అబద్ధం చెప్పాను. ఈరోజు ప్రతి మాట అబద్ధమై బ్రతుకే అబద్ధపు బ్రతుకైపోయింది బాబాయ్. అబద్ధానికి ఆయుష్ ఎక్కువరా. వాళ్ళు దాన్ని నమ్మినంత కాలం నీకేం కాదు. అలా నిరుత్సాహపడకురా. జీసస్ ఏదో ఒక దారి చూపిస్తారు. నా మాట విని పీటర్. అబద్ధం చెప్పాను. అమ్మా నాన్నను తీసుకురాలేకపోతున్నానని. ఇప్పుడు నువ్వు పడే బాధ కన్నా నిజం చెప్పాక వాళ్ళందరూ దూరం అయిపోతే ఆ బాధ జీవితాంతం నిన్ను నరకానికి గురి చేస్తుందిరా. ఇలా ఎంతకాలం బాబాయ్? నా వల్ల కాదు. నిజం చెప్పాకేం జరుగుతుందో నాకు తెలియదు. కానీ క్షణక్షణం తప్పు చేశాను, తప్పు చేస్తూనే ఉన్నానన్న ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను. చెప్పేస్తాను బాబాయ్, ఏదైతే అది అవుతుంది. నిజం చెప్పేస్తాను. అరే, ఆవేశానికి ఆలోచన ఉండదురా. ఆలోచించాక ఆవేశం ఉండదు. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదురా. ఉదయం వరకు టైం ఉందిగా, పడుకోరా. ఈలోపు నీ ఆలోచన మారకపోదు.
ఆవేశం తగ్గకపోదు. పడుకోరా, పడుకో. సార్. ఏంటి సార్ అది? అవును, మీ పేరెంట్స్ని తీసుకురమ్మని టీచర్ చెప్పారు కదా, తీసుకొచ్చావా? లేదా మీ పేరెంట్స్ని మేము రమ్మన్నామని చెప్పావా లేదా? చెప్పుకోవడానికి నాకు పేరెంట్స్ లేరు సార్. ఇక్కడ లేరని నాకు తెలుసు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వరా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అక్కడ వాళ్ళకి ఫోన్లు ఉండవు సార్. ఈ రోజుల్లో ఫోన్ లేనిది ఎక్కడరా? నాకే అబద్ధాలు చెప్తున్నావా? నేను చెప్పేది అబద్ధం కాదు సార్, ఇన్నాళ్ళు నేను మీకు చెప్పిందే అబద్ధం. ఏంట్రా నువ్వు అనేది? నన్ను క్షమించండి సార్. ఏంట్రా ఇది? నాకు అమ్మ నాన్న లేరు సార్. నేను అనాథని. చదువుకోవాలి అన్న ఒకే ఒక్క ఆశతో అబద్ధాలు చెప్పి మీ స్కూల్లో చేరాను. ఇంతమంది గొప్ప వాళ్ళ పిల్లల మధ్య నేను హీనంగా కనిపిస్తానేమోనని నేను గొప్పవాణ్ణని అబద్ధం చెప్పాను. రే, చదువు కోసం టీచర్స్ని, క్లాస్మేట్స్ని, ఇంతమందిని మోసం చేస్తావా? నేనేం చేసినా చదువు కోసమే చేశాను సార్. చదువుకోవాలన్న ఆశతోనే చేశాను. హోటల్లో పనిచేస్తూ అక్కడ వచ్చి కొంచెం డబ్బును దాచుకొని పగలంతా చదువుకొని రాత్రంతా పనిచేస్తూ బ్రతుకుతున్నాను సార్. మీ పేరెంట్స్ని తీసుకురా తీసుకురా అంటే లేని పేరెంట్స్ని నేను ఎక్కడి నుండి తీసుకురాను సార్? అందుకే మీకు నిజం చెప్దామని వచ్చాను సార్. నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. అందుకు మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను భరిస్తాను సార్. నాకు చదువుకోవాలనుంది. ఈ నిజం స్కూల్లో తెలిస్తే నేను వాళ్ళ మధ్య ఉండలేను. ఇన్నాళ్ళు నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిస్తే నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడరు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి సార్. నన్ను చదువుకోనివ్వండి చాలు, బాగా చదువుకుంటాను. ఏంట్రా నువ్వు చదువుకునేది? నీలాంటి మోసగాళ్ళని, అబద్ధాల కోరుల్ని చదువు పేరుతో స్కూల్లో ఉండనిస్తే మిగతా స్టూడెంట్స్ చెడిపోతారు. పదరా క్లాస్ రూమ్కి. హారిక వదిలేయ్, ఇప్పటికైనా వాడు నిజం చెప్పాడు కదా, చదువు మీద ప్రేమతో అబద్ధం చెప్పాడు. ఎలా చెప్పినా అబద్ధం అబద్ధమే సార్, మోసం మోసమే. ఈరోజు చదువు కోసం ఇన్ని అబద్ధాలు చెప్పినవాడు రేపు బ్రతకడం కోసం ఏమైనా చేస్తాడు. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు సార్. పద మేడం, వద్దు మేడం, ప్లీజ్ మేడం. హారిక నేను చెప్పేది విను ఒక్క నిమిషం. రారా మేడం. హారిక వద్దు మేడం. చెప్పు నీ ఫ్రెండ్స్కి, నీ క్లాస్మేట్స్కి నువ్వేంటో చెప్పు.
అబద్ధాలు చెప్పడానికి లేని భయం, నిజం చెప్పడానికి ఎందుకురా? చెప్పు. మేడం ప్లీజ్, మేడం ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. అబద్ధం అంటువ్యాధి లాంటిదిరా, ఒకసారి చెప్పాక దానికి పొడిగింపే కానీ ముగింపు ఉండదు. అబద్ధానికి నేను చెప్పింది అబద్ధం అని ఒప్పుకోవడమే ముగింపు. చెప్పు. ఇంతకాలం నీ ఫ్రెండ్స్ని, టీచర్స్ని, చివరికి ప్రిన్సిపాల్ గారిని కూడా ఎలా మోసం చేసావో చెప్పు. ఓ, నువ్వు చెప్పవన్నమాట. ఓకే, నేనే చెప్తాను. డియర్ స్టూడెంట్. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఇంతకాలం మీ మధ్య కూర్చుంది, మీతో పాటు చదువుకుంది ఒక స్టూడెంట్ కాదు, ఒక మోసగాడు. అది వీడే. మీకు వీడేమని చెప్పాడు? వీళ్ళ పేరెంట్స్ దుబాయ్లో ఉంటున్నారు అని కదూ. అసలు వీడికి పేరెంట్సే లేరు. కోటీశ్వరుణ్ణి అని చెప్పాడు కదూ, ఒక్క పూట తిండికి గతి లేదు వీడికి. వీడొక అనాథ. ఒక్క పూట తిండి కోసం, పడుకోవడానికి ఇంత చోటు కోసం హోటల్లో పనిచేసుకునే ఒక లో క్లాస్ నా బ్రతుకిది, నా స్థాయి ఇది అని చెప్పుంటే జాలేసేది. కానీ వీడు, మీ మధ్య నిలబడటానికి కూడా పనికిరాని వీడు అబద్ధాలతో మీ మధ్య చేరాడు. అబద్ధాలతో మిమ్మల్ని, మమ్మల్ని అందరినీ మోసం చేశాడు. ఇలాంటి వాడు మీ మధ్య ఉండటానికి మీరు ఇష్టపడతారా? ఇలాంటి మోసగాడితో కలిసి మీరు ఇంకా చదవాలనుకుంటున్నారా? మీరే తెలుసుకోండి.